ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిన్నర్ పాలిటిక్స్ కు తెరతీశారు. వచ్చే నెల జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలు జరిగే ప్రతిసారి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రచారాన్ని వినూత్న రీతిలో మొదలు పెడతారు. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం కాబట్టి యువతను ఆకర్షించడానికి ఎన్నికల ప్రచారానికి ఆయన సోషల్ మీడియాను ఎంచుకున్నారు. ఏక్ మౌక ఆప్కో అనే కొత్త నినాదంతో ప్రచారం ప్రారంభించారు. కేజ్రీవాల్ కొత్త వ్యూహం అనుకూలిస్తుందా వికటిస్తుందా అనే విషయం ఎన్నికల ఫలితాల ద్వారా తేలిపోనుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ లో పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కేజ్రీవాల్. దీనికి ఆయన ఢిల్లీకి చెందిన 50 మందిని ఎంపిక చేసి వారి ద్వారా ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనులను సోషల్ మీడియా ద్వారా ఏకరూపెట్టించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం వల్ల తాము పొందిన లబ్ధిని ప్రజలకు వివరించారు. ఈ వీడియోలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, వాట్సాప్ యాప్ల ద్వారా అప్లోడ్ చేయించారు. 4 రాష్ట్రాల్లోని ఓటర్లను కేజ్రీవాల్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఈ వీడియోలు విజ్ఞప్తి చేయించారు. ఏక్ మౌకా కేజ్రీవాల్ కు అనే నినాదంతో ఢిల్లీలో ప్రచారానికి తెరలేపారు. గత 7 సంవత్సరాల నుంచి తమ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు 24 గంటల ఉచిత విద్యుత్, మంచినీరు అందిస్తోందని, ఢిల్లీ ప్రజలు తమకు అవకాశం కల్పించినందుకు వారు ఈ సదుపాయాలు పొందుతున్నారన్నారు కేజ్రీవాల్. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని, యునైటెడ్ నేషన్స్ అధికారులు తమ మొహల్లా క్లినిక్ ను సందర్శించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పంజాబ్లో ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ గతేడాది నవంబర్లో లుథియానాలో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారిలో ఓ డ్రైవర్ కేజ్రీవాల్ ను భోజనానికి ఆహ్వానించడం, దానికి కేజ్రీవాల్ సరే అనడం, రాత్రికి ఆటోవాల ఇంటికి వెళ్లి భోజనం చేయడంతో ఆటోవాల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎన్నికల నేపథ్యంలో ఇదో స్టంట్ అంటూ కేజ్రీవాల్ పై సెటైర్లు వేశాయి ప్రతిపక్షాలు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రచారంలో మరిన్ని కొత్త తరహా పోకడలు తీసుకొస్తారో అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తాజా వీడియోలు వైరల్ అయ్యి ఫలితాలు వెలువడిన తర్వాత 50 మందితో కలిసి డిన్నర్ చేస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్లో ఆప్ పార్టీ ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. అయితే మణిపూర్లో మాత్రం పోటీ చేయడం లేదు.